ఇండియా నుండి బ్యాంకుకి వెళ్ళినప్పుడు ఎవరైనా వీసా అడిగారు అనుకోండి, ఇప్పుడైతే లేదు తర్వాత తీసుకుంటానని చెప్పండి. ఎప్పుడు తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలి అనేది వీడియోలో క్లియర్గా చెప్తాను, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కోల్కతా నుండి, చెన్నై నుండి, ఇంకా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, ఇంకా మన హైదరాబాద్ నుండి కూడా ఉన్నాయి చాలా ఫ్లైట్స్. తక్కువ బడ్జెట్తో ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళకి ఒక 2-3 మంత్స్ ముందే టికెట్స్ బుక్ చేసుకుంటే చాలా తక్కువకి అండ్ రీజనబుల్గా దొరుకుతాయి టికెట్స్. ఇండియా టు బ్యాంకాక్ డైరెక్ట్ ఫ్లైట్స్ అని గూగుల్ చేస్తే మనకి డైరెక్ట్ ఫ్లైట్స్ ఎన్ని ఉండే అని కనిపిస్తాయి, ఏ ప్లేసెస్ నుండి వెళ్తాయి అన్ని క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మిగతా ప్లేసెస్ నుండి పోల్చుకుంటే కోల్కతా నుండి అయితే మనం 2 గంటల 40 నిమిషాల్లోనే వెళ్ళిపోతాం బ్యాంకాక్, అండ్ టికెట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి కోల్కతా నుండి. ఈ జనవరి 2023లో టికెట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ బ్యాంకాక్ అనే కాదు, మామూలుగా మీరు ఏ ఇంటర్నేషనల్ ట్రిప్ ప్లాన్ చేసుకోవాలనుకున్నా ఒక 2-3 మంత్స్ నుండి టికెట్స్ సెర్చ్ చేస్తూ ఉండాలన్నమాట. కొన్ని కొన్నిసార్లు మంచి మంచి ఆఫర్స్ కూడా పెడుతూ ఉంటారు టికెట్స్, సో అలాంటప్పుడు మనం బుక్ చేసుకుంటే మనకు మంచి ప్రైస్లో వస్తాయి. కోల్కతా నుండి బ్యాంకాక్ డైరెక్ట్ ఫ్లైట్ 8500 ఉంది దగ్గర దగ్గర. మనకి ఫ్రీ సీట్ కావాలన్నా, ఫ్రీ మీల్స్ కావాలన్నా 1000 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది అనమాట. ఇది కివి అని వేరే వెబ్సైట్, ఇందులో చూడండి ఫ్లైట్ టికెట్స్ ఎంత తేడా ఉన్నాయో. కాబట్టి ఇండిగో అనేది అన్ని ప్లేస్ల నుండి ఉండదు, మోస్ట్లీ కొన్ని కొన్ని సిటీస్ లైక్ హైదరాబాద్ నుండి అయితే థాయ్ ఎయిర్వేస్ ఎక్కువ ఉంటుంది అనమాట. థాయ్ ఎయిర్వేస్ అనేది ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ కదా, సో అదేంటంటే కొంచెం ప్రైస్ కూడా ఎక్కువే ఉంటుంది, లోపల లగ్జీరియస్గా ఉంటుంది. ఇప్పుడు మీకు చూపించిన టికెట్స్ ఇలాగే ఉంటాయని చెప్పలేము, ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి, చూసుకోవాలి జాగ్రత్తగా. ఇదైతే కోల్కతా సిటీ. మామూలుగా మేమైతే విశాఖపట్నం నుండి బయలుదేరతాం కాబట్టి మాకు విశాఖపట్నం నుండి బ్యాంకాక్ డైరెక్ట్ ఫ్లైట్ లేదనమాట, సో కనెక్టింగ్ ఫ్లైట్స్లో రావాలి. సో కనెక్టింగ్ ఫ్లైట్ ఏంటంటే వయా కోల్కతా మేము ఎప్పుడు బయలుదేరతాము. విశాఖపట్నంతో కోల్కతా జర్నీ ఎలా ఉంటుందో ఒక వీడియో చేశాను, ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ కోల్కతా ఎయిర్పోర్ట్ మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కన్నా కొంచెం పెద్దది ఉంటుంది, అయినా కానీ పెద్ద కన్ఫ్యూషన్ ఏమి ఉండదు, తెలిసిపోద్ది ఈజీగా. విశాఖపట్నంలో 3:30కి ఎక్కితే ఫ్లైట్, కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసరికి 4:30 పాతకు 5 అవుతుంది అనమాట. అసలు ఫ్లైట్ ఎక్కినట్టే అనిపించదు, గంటలో దిగిపోతాం ఈజీగా. ఇక్కడ నుండి మన ఫ్లైట్ రాత్రి 9 గంటలకి, సో నిదానంగా అందరూ దిగిన తర్వాత లాస్ట్లో దిగి ఇలా కూల్గా వస్తాం అనమాట ఎయిర్పోర్ట్లోకి. ఈ కోల్కతా ఎయిర్పోర్ట్ పేరు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎయిర్పోర్ట్. ఇంకా ఎయిర్పోర్ట్ బయటకు వచ్చి చూసేసరికి తలతల మెరుస్తూ ఇది ఒక రెస్టారెంట్ కనిపించింది. కొంచెం అర్లీగా డిన్నర్ చేసి బయలుదేరితే బెటర్ అని చెప్పి రెస్టారెంట్లోకి వెళ్ళి ఒక 4-5 ఐటమ్స్ ఆర్డర్ చేసాము. లోపల పెద్దగా జనాలు ఎవరు లేకపోయినా ఆర్డర్ చేసిన 1 గంటకి ఇచ్చారు ఇవన్నీనా. టేస్ట్ అయితే మరీ అంత అద్భుతమేం కాదు, కానీ పర్లేదు బాగానే ఉన్నాయి. బిల్ అయితే మాత్రం చాలా బీభత్సంగా వేశారు. మేము కష్టపడి ఎయిర్పోర్ట్ క్రాస్ చేసుకుని వచ్చి మరి ఇక్కడ తిన్నాము, దానికన్నా మనకి చక్కగా ఎయిర్పోర్ట్లోనే ఉన్నాయన్నమాట సైడ్ వేస్లో బోల్డ్ అన్ని టిఫిన్స్ అండ్ చిన్న చిన్న మినీ స్టాల్స్ ఉన్నాయి, అక్కడే ఇంకా చాలా బెటర్ అనిపించింది. కలకత్తా అంటే కాళీమాత కదా, పోస్చర్ చాలా బాగుంది అసలు వాల్ మీద. ఈ ఎయిర్పోర్ట్లో బట్టల షాప్ కూడా ఉంది. ఎయిర్పోర్ట్ బయట నుంచి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఐడీ ప్రూఫ్, ఫ్లైట్ టికెట్ ఖచ్చితంగా అడుగుతారు. ఐడీ ప్రూఫ్ ఏంటంటే ఇక్కడ మంది పాస్పోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే మంది ఇంటర్నేషనల్ ట్రావెల్ కాబట్టి. అదే మీరు లోకల్ ఇండియాలోనే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళాలనుకుంటే ఐడీ ప్రూఫ్ లైక్ ఆధార్ కార్డ్ లాంటివి చూపిస్తే సరిపోతుంది. ఇవి థాయ్ కరెన్సీ, ఇవి మనం ఇండియాలోనే మార్చుకుంటే చాలా బెటర్. ఇలా ప్రతి ఎయిర్పోర్ట్లోనే మనకి ఎక్స్చేంజ్ సెంటర్స్ ఉంటాయి, మనీ ఎక్స్చేంజ్ సెంటర్స్. మనం ఇండియన్ కరెన్సీ ఇస్తే ఆ రోజు రేట్ బట్టి ఎంత ఇవ్వాలో అంత ఇస్తారనమాట థాయ్ కరెన్సీస్లో. ఇవి ఎయిర్పోర్ట్లోనే కాదు, సిటీలో బయట కూడా చాలా ఉంటాయి. ఫర్ సపోజ్ విశాఖపట్నంలోనే అనుకోండి, డైమండ్ పార్క్ చుట్టూ మొత్తం 4-5 ఉంటాయి అనమాట, చాలా ఉంటాయి. ఇలాగా ఎక్కడ కావాలంటే అక్కడ మార్చుకోవచ్చు. అసలు థాయిలాండ్ వెళ్ళడానికి వీసాయే అక్కర్లేదు థాయిలాండ్ వెళ్ళినంత వరకు. వన్స్ థాయిలాండ్ ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టిన తర్వాత వీసా ఆన్ అరైవల్ ఉంటుంది, సో మనం డైరెక్ట్గా అక్కడే తీసుకోవచ్చు వీసా. వీసా అయితే 2000 థాయ్ బాట్స్ ఉంటుంది, మన ఇండియన్ కరెన్సీలో 4600 రూపీస్ ఉంటుంది. ఈ నోట్స్ మీద ఫోటో గమనించారా, ఈయన ఎవరంటే ఇప్పుడున్న థాయిలాండ్ రాజుగారు. ఇక్కడ కరెన్సీ నోట్స్ అన్నిటి మీద ఇలా కింగ్స్ ఫొటోస్ ఉంటాయి. ఇలా ఎంతో కొంత డబ్బులు చేతిలో ఉంటే మంచిది మనకి థాయ్ కరెన్సీ అనేది. ఒకవేళ మళ్ళీ తిరిగి ఇండియా వచ్చినప్పుడు మిగిలిపోతే మళ్ళీ ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ చెక్ఇన్ కౌంటర్స్, ఇక్కడికి వెళ్తే మనకు బోర్డింగ్ పాస్ ఇస్తారు. మాకైతే విశాఖపట్నంలోనే ఇచ్చేసారు, ఇప్పుడు కనెక్టింగ్ ఫ్లైట్స్కి అయితే ముందే తీసుకోవచ్చు. మీరు బ్యాంకాక్లో ఎన్ని రోజులు ఉండాలనుకుంటున్నారో ఇటు నుంచి వెళ్ళే టికెట్ అండ్ బ్యాంకాక్ నుండి మళ్ళీ రిటర్న్ అయ్యే టికెట్ కూడా చూపించాలన్నమాట ఇక్కడ నుండి ఫుల్గా ఎయిర్పోర్ట్స్లోని. ఇంకా హోటల్స్ కూడా ముందే బుక్ చేసుకోవాలి మీరు. మామూలుగా మీరు హోటల్స్లో స్టే చేయకుండా మామూలుగా ఎవరైనా ఫ్రెండ్స్ హోమ్స్లో అలా స్టే చేయాలనుకుంటే వాళ్ళ అడ్రస్ అయినా మెన్షన్ చేయాలి కనీసం. మీది పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే మర్చిపోకండి, ఇవన్నీ కరెక్ట్గా ఉంటే గేట్ దగ్గరికి హ్యాపీగా వచ్చేయచ్చు. పైలట్స్ ఇద్దరు ఫ్లైట్ ఎక్కిపోయారు ఆల్రెడీ. ముందు వీడియోలో ఫ్లైట్ లాగా ఈ ఫ్లైట్ కూడా ఒక బోర్డింగ్ బ్రిడ్జ్ తగిలించారు. ఫ్లైట్ ఇంకా ఒక 10 నిమిషాల్లో ఎగురుతుందనగా మనకు కొన్ని జాగ్రత్తలు చెప్తారు. సేఫ్టీ ముఖ్యం కదా, జాగ్రత్తగా వినాలి. మరి మన వైజాగ్ బీచ్ సైడ్ మురిమిక్సర్ బళ్ళు ఉంటాయి కదా, అలాంటి తోపుడు బళ్ళులోనే తోసుకొస్తారనమాట. వాటర్ బాటిల్, ఫుడ్ అన్నీ ఉంటాయి. మనం ఒకవేళ ముందే బుక్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మన సీట్ దగ్గరికి వచ్చేస్తుంది ఫుడ్. ఫ్లైట్లో ఫుడ్ చప్పచప్పగా ఉంటుంది, ఎప్పుడో పిల్లలు అడిగితేనే తప్ప మేమైతే అసలు తీసుకోము. కాఫీ లాంటివి మాత్రం అయితే ఖచ్చితంగా ఉండాలి. ఏదైతే అయింది కానీ నైట్ టైం ఫ్లైట్ జర్నీ మాత్రం ఒక అద్భుతమనే చెప్పాలి. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట, ప్రశాంతంగా వెళ్తుంది ఫ్లైట్. అదే పగలనుకోండి లొల్లడా మాటలే వినిపిస్తాయి అనమాట ఎటుపక్క చూసినా. లాంగ్ జర్నీ చేసే వాళ్ళు ఇలా నెక్ పిల్లో తెచ్చుకోవడం మర్చిపోకండి. పిల్లలకైనా మనకైనా సరే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అలా చేరపడడానికి.
ఫ్లైట్ అంతా చిల్డ్ గా ఉంది, సగానికి సగం మంది పడుకుంటారు, దెబ్బకి నిద్ర వచ్చేస్తుంది అన్నమాట. ఈ నైట్ టైం ఫ్లైట్స్ లో మాత్రం లైట్స్ అన్ని ఉంచి ఉంచినట్టుగా ఉంచుతారన్నమాట. జస్ట్ వీళ్ళందరికీ ఫుడ్ సర్వ్ చేసి ఇంకా లైట్స్ అన్ని ఫుల్ గా ఆపేస్తారు, అందుకే పిల్లలు అటు చక్కగా పడుకుపోతారు. ఒకప్పుడైతే ఇన్సూరెన్స్ లో అలాంటివి ఏటి ఉండేవి కాదు, ట్రావెల్ ఇన్సూరెన్స్ అలాంటివి ఏవి అడిగేవారు కాదు అక్కడ. ఇప్పుడు కోవిడ్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే కంపల్సరిగా ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ అయితే మాత్రం అడుగుతున్నారు. వన్స్ ఫ్లైట్ బుక్ చేసుకున్న తర్వాత ఇన్సూరెన్స్ అయితే మాత్రం తీసుకోవడం మర్చిపోకండి. మీరు థాయిలాండ్ లో ఎన్ని రోజులు ఉండాలనుకుంటున్నారో అన్ని రోజులు కవర్ చేస్తే సరిపోతుంది ఇన్సూరెన్స్. ఈ ఇన్సూరెన్స్ లో ఖచ్చితంగా కోవిడ్ కవరేజ్ అయితే మాత్రం ఉండాలి. ఇన్ కేసు మనం చెక్ఇన్ చేసే బ్యాగులు పోయినా, పొరపాటున పాస్పోర్ట్ పోయినా, లేకపోతే ట్రిప్ ఒకవేళ క్యాన్సిల్ చేద్దాం అనుకున్నా సరే ఈ ఇన్సూరెన్స్ లో మనకి ఎంతో కొంత కవర్ అవుతుంది. రకరకాల ఇన్సూరెన్స్లు ఉంటాయి, మనం ఏమైనా తీసుకోవచ్చు, బట్ టాటా ఏఐజీ అనేది మేము రెగ్యులర్గా బుక్ చేసుకునే ఇన్సూరెన్స్. స్పెషల్గా కోవిడ్ కవరేజ్ ఎందుకు ఉండాలని చెప్తున్నానంటే, ఇక్కడ హాస్పిటల్స్ థాయిలాండ్లో హాస్పిటల్స్ చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్. కనీసం ఏ దగ్గు జలుబు వచ్చిందని వెళ్ళినా సరే ఈజీగా 5,000 లాగేస్తారు. మామూలుగా ఊరికా నూరు వెళ్ళినప్పుడే మనకి దగ్గు జలుబులు చేస్తుంటాయి కదా, అలాంటిది దేశం కాని దేశంలో మనకి ఏం చేస్తుంది అనేది మనం ఏం చెప్పలేము. సో ఏంటంటే మెడిసిన్ అనమాట, రెగ్యులర్ ఫ్లూస్ రాకుండా మెడిసిన్ లాంటివి ఏమైనా మీకు అలవాటు ఉన్నవి అవి పట్టుకుంటే మనకి ఎందుకైనా మంచిది సేఫ్టీకి. అసలే ఇప్పుడు థాయిలాండ్లో కూడా మాస్క్ రెస్ట్రిక్షన్ తీస్తారు, ఫ్లైట్లో కూడా ఎవ్వరూ మాస్క్ పెట్టుకోవట్లేదు. ఫ్లైట్ ఇంకా ఆల్మోస్ట్ బ్యాంకాక్ మీద ఉంది, ఇంకొక 10 నిమిషాల్లో అలాగా ల్యాండ్ అయిపోద్ది. మీ అందరికీ అసలైన గుడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు థాయిలాండ్ ఎవరైతే ట్రావెల్ చేయడానికి వస్తున్నారో వాళ్ళైతే కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ చూపించక్కర్లేదు. అండ్ దాంతోపాటు ఒకవేళ అంతకుముందు ఏం చేసేవారంటే, ఇలా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఏంటంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చూపించాలి అని అనేవారు అనమాట. ఒక 2 డేస్ ముందు అలా చేయించుకునే టెస్ట్ చూపించాలని అనేవారు, ఇప్పుడు అది కూడా తీస్తారనమాట. అసలు కోవిడ్కి సంబంధించిన ఏవి అక్కర్లేదు, సర్టిఫికేట్స్ కానీ టెస్ట్ రిపోర్ట్స్ కానీ ఏవి అక్కర్లేదు, హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. అదొక పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఈ రెస్ట్రిక్షన్స్ అన్నీ లక్కీగా మొన్నమొన్నే తీస్తారు అక్టోబర్లో. ఈ అక్టోబర్ నుండి మార్చి వరకు ట్రావెల్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇవేవి అక్కర్లేదు అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఏం పెడతారో ఏటో ఎవరికి తెలియదు. ఇంకో విషయం ఏంటంటే, ఇలాగ ఫ్లైట్ 10 నిమిషాల్లో ల్యాండ్ అవుతుంది అనగా అందరికీ కార్డులు పంచేవారు, డిపార్చర్ కార్డ్స్ అని. అందులో ఏంటంటే మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలన్నమాట, మనం ఎక్కడ ఏ హోటల్, హోటల్ అడ్రస్ అన్నీ రాయాలి, బ్యాంకాక్లో స్టే చేయాల్సినవి. అసలే మేము 4 ఉన్నాం కదా, మొత్తం 4 కార్డులు ఇచ్చేవారు. ఇంకా కార్డ్స్లో సర్నేమ్స్తో కలిపి రాయాలన్నమాట, ఒక పెద్ద సెమిస్టర్ ఎగ్జామ్ రాసినట్టు అయిపోయేది ప్రతిసారి మా ప్రయాణం. లిటరలీ చిరాకు వచ్చేదన్నమాట. ఇప్పుడైతే లక్కీగా కార్డ్స్ కూడా ఫిల్ చేయక్కర్లేదు, ఎయిర్పోర్ట్ అంతా రష్ అయిపోతుందని తీస్తారు. మనం పడుకున్నా పడుకోకపోయినా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు ల్యాండ్ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఫ్లైట్ సరిగ్గా రన్వే మీద ల్యాండ్ అయ్యేసరికి మనకి లైట్గా తెలుస్తుంది అనమాట ఆ కుదుపులు అవిని. అలవాటు అయిపోతాయి కానీ ఫస్ట్ టైం జర్నీ చేసిన వాళ్ళకి మాత్రం మంచి ఎక్స్పీరియన్స్లో ఉంటుంది ఇవన్నీ. ఫైనలీ దిగిపోయాము బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో. ఇది బ్యాంకాక్ సువర్ణభూమి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది మా బుడ్డిగాడు ఫ్లైట్ ఎక్కిన మొదలు పడుకుంటూ పోయాడు, ఇంతవరకు లేగలేదు. ఇంకా ఎత్తుకొని నేను వీడియోస్ తీయలేకపోయాను అనమాట, చాలా దగ్గర లేకపోతే అన్ని క్లియర్గా తీసేదాన్ని. ఈ సువర్ణభూమి ఎయిర్పోర్ట్ మాత్రం చాలా పెద్దది ఉంటుంది. ఈ మూవింగ్ ఎస్కలేటర్స్ మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి, ఇమిగ్రేషన్కి వెళ్ళినంత వరకు ఉంటాయి. ఇప్పటి వరకు మీకు ఏవే ఉండాలని చెప్పానో అవన్నీ మొత్తం ఇప్పుడు ఇక్కడ థాయిలాండ్ ఎయిర్పోర్ట్ చూపించాలి. లైక్ హోటల్ బుక్ చేసుకుంటారు కదా, కన్ఫర్మేషన్ లెటర్, మీది రిటర్న్ ఫ్లైట్ టికెట్, ఇంకా ఇన్సూరెన్స్ అడిగితే ఇన్సూరెన్స్, ఇవన్నీ చూపిస్తే మనకి థాయ్ వీసా ఇస్తారనమాట. థాయ్ వీసాకి మనం అమౌంట్ పే చేయాలి 2,000 బాట్స్. మొన్నటి వరకు 2,200 బాట్స్ ఉండేది, ఇప్పుడు 2,000 బాట్స్ పే చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మన ఇండియా నుండి ఎవరు టూరిజంకి వచ్చినా సరే థాయిలాండ్లో మొన్నటి వరకు 15 డేస్ వరకే ఛాన్స్ ఉండేది, ఇప్పుడు ఏంటంటే మనకి 2023 మార్చ్ వరకు 30 డేస్ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. సింగిల్గా వచ్చారనుకోండి మినిమంలో మినిమం 10,000 బాట్స్ అయినా ఉండాలి చేతి డబ్బులకి, అదే ఫ్యామిలీతో వచ్చారంటే కనీసం 20,000 బాట్స్ అయినా ఉండాలి. ఈ ఎయిర్పోర్ట్ ఏంటంటే ఎంత నడిచినా తరగదనమాట, ఇంకా ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి నాన్ స్టాప్ వెళ్తూనే ఉండాలి, ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళినట్టు. మనకి ఎయిర్పోర్ట్లో సిమ్ కార్డ్స్ కూడా దొరుకుతాయి, సో ఎయిర్పోర్ట్లోనే తీసుకొని వెళ్ళిపోతే బెటర్. అండ్ వీసా కొన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా క్యాషే ఇవ్వాలి, ఇక్కడ లోకల్ థాయ్ బాట్స్ ఇవ్వాలి. వీసా లేకుండా వచ్చిన వాళ్ళకి వీసా ఆన్ అరైవల్ అని ఒకటి ఉంటుంది, ఈ వేలో వెళ్తే మనకి ఇక్కడ ఒక ఫామ్ ఇస్తారనమాట, వీసా ఫామ్, అది ఫిల్ చేసి అక్కడ ఒక ఫోటో అంటించాలి మనం. దాంతోపాటు హోటల్ బుకింగ్, రిటర్న్ ఫ్లైట్ టికెట్ ఇవన్నీ సబ్మిట్ చేయాలన్నమాట. వీలైతే ఇన్సూరెన్స్. ఇమిగ్రేషన్ అంతా పూర్తయిపోయిన తర్వాత మనం మన బెల్ట్ దగ్గరికి వెళ్తాము, మన లగేజ్ కలెక్ట్ చేసుకొని ఇంకా బయటకు వెళ్ళిపోవడమే. మనం ఇలా బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే ట్యాక్సీ ఎక్కాలనుకుంటే ట్యాక్సీకి వేయిది, సో ఇటు వచ్చాం కదా ఇక్కడ ఓన్లీ ట్యాక్సీస్ ఎక్కడానికి మాత్రమే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మెషిన్స్ కనిపిస్తున్నాయి కదా వైట్ కలర్లో, ఆ మెషిన్స్లో ఏంటంటే మనకి ఒక కొన్ని రిసిప్ట్స్ వస్తాయి, అంటే ఏ ట్యాక్సీ నెక్స్ట్ వస్తుంది, మనం ఏ ట్యాక్సీ ఎక్కాలనేది ఇక్కడ క్లియర్గా ఒక రిసిప్ట్ వస్తుంది అనమాట. ఆ టోకెన్ తీసుకొని మనం వెళ్ళాలన్నమాట, వెళ్ళి ఆ ట్యాక్సీ డ్రైవర్ చూపించి మనం ఇంకా అందులో ట్రావెల్ చేయొచ్చు. ఈ ట్యాక్సీల్లో కూడా మనకి రకరకాల ట్యాక్సీలు ఉంటాయి, లార్జ్ ట్యాక్సీ అని, రెగ్యులర్ ట్యాక్సీ అని, అలా చాలా రకాలు ఉంటాయి.
మన దగ్గర ఉన్న లగేజ్ బట్టి అండ్ మనం ఎంతమంది ట్రావెల్ చేస్తామో దాన్ని బట్టి బుక్ చేసుకోవాలి. మనం ఇండియాలో 9 o'clock ఫ్లైట్ ఎక్కాం కాబట్టి ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ టైంలో 1 o'clock అవుతుంది కరెక్ట్గా. మనకి ఇక్కడ ట్యాక్సీనే కాదు బస్సు ఇంకా ట్రైన్ కూడా ఉంటాయి, కాకపోతే అవైతే మార్నింగ్ 6 o'clock నుండి స్టార్ట్ అవుతాయి. సో బ్యాంకాక్ సిటీలోకి వెళ్ళాల్సిన వాళ్ళు మార్నింగ్ 6 వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మన లగేజ్ బట్టి మనం కార్ బుక్ చేసుకోవాలి. ఇంత లగేజ్తో చిన్న కార్ అయితే సరిపోదు కదా, సో పెద్ద ఇన్నోవా టైప్ ఆఫ్ వ్యాన్ ఏదైనా బుక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ట్యాక్సీస్లో ప్యాసింజర్స్ని ముగ్గురు కన్నా ఎక్కువ ఎక్కించరు పెద్దవాళ్ళని, చిన్నపిల్లలు అయితే పర్వాలేదు ఒకళ్ళిద్దరు ఉండొచ్చు. ఒకవేళ పెద్దవాళ్ళు ముగ్గురు కన్నా ఎక్కువ ఉంటే మాత్రం పెద్ద ట్యాక్సీని ప్రిఫర్ చేసుకోవడం చాలా బెటర్. ట్యాక్సీ ఎక్కిన తర్వాత మాత్రం మీటర్ మీద వెళ్ళమని చెప్పండి, ఇంకా లేట్ చెప్పినా నమ్మద్దు.